కాండము మరి బైబిల్ యొక్క సంఘ ప్రార్థన కొరకై ఆది కాండం 4:26 మనం అందరం చదువుకుందాం. మరియు శేద్రకు కూడా కుమారుడు పుట్టిన అతనికి ఎనోష్ అని పేరు పెట్టాను. అప్పుడు యెహోవా నామన ప్రార్థన చేయుట ఆరంభమైనది. అలాగే 99వ కీర్తన గ్రంథం, కీర్తన గ్రంథం 99:6 మనం అందరం కూడా కలిసి చదువుకుందాం. కీర్తనలు 99:6, కీర్తన గ్రంథం 99:6. ఆయన యాజకులలో మోషే అహరోను ఉండ్రి. ఆయన నామం బట్టి ప్రార్థన చేయవారిలో సమీరుండెను. వారి యెహోవా మొరపెట్టగా ఆయన వారికి ఉత్తరమిచ్చెను. అలాగే మొదటి రాజుల గ్రంథం 3:5-9. మొదటి రాజుల గ్రంథం 3:5-9 అందరం చదువుకున్నాం. బైబిల్ మధ్యలో వచ్చి 280వ పేజీ 280 మొదటి రాజు గ్రంథం 3:5-9 మనం అందరం చదువుకున్నాం. గిబియోన్లో యెహోవా రాత్రి వేళ స్వప్నమందు సొలొమోనునకు ప్రత్యక్షమై, నేను నీకు దేనిచ్చుట నీకు ఇష్టమో దాన్ని అడుగుమని దేవుడు అతనితో సెలవీయగా, 9వ వచనం, ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడెవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయం తీర్చినట్లు నీ దాసుడు నాకు వివేకం గల హృదయము దయచేయము. ఇక్కడ సొలొమోనుకు దేవుడు ప్రత్యక్షమై సెలవిచ్చినటువంటి మాట మనకు ఇక్కడ కనబడతా ఉంది. ఏమని సెలవిస్తుంటున్నాడు? నేను నీకు దేని ఇవ్వడము నీకు ఇష్టం అడుగు, నేను ఇస్తాను. దేవుడే ప్రత్యక్షంగా తనకు కనబడి నీకేం కావాలో అడుగు అన్నప్పుడు, మరి సొలొమోను అయితే చాలా జ్ఞాన వివేకంగా దేవునికి ఇష్టకరమైనదిగా నాకు జ్ఞాన హృదయం కావాలి ప్రభా అన్నాడు. అదే మనమైతే ఏమడుగుతా మనకు తెలియదు, ఏమడగాలో తెలియదు. సాక్షాత్తు దేవుడే మనతో మాట్లాడి ఈ వరం ఇస్తారు నేను అంటే మనము ఏమి కోరుకోవాలో మనకు తెలియదు. అందుకే బైబిల్ గ్రంథంలో చెప్పబడింది కదా, రోమా రాసిన పత్రిక 8:26 ఉంది, రోమికి రాసిన పత్రిక 8:26, రోమా రాసిన పత్రిక 8:26, అటువంటి ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఏలనగా మనము యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలన మనకు తెలియదు. ఎలాగో ప్రార్థన చేయాలో మనకు రోమా రాసిన పత్రిక బైబిల్ వెనక నుంచి 139వ పేజీ, ఎలాగో ప్రార్థన చేయాలో మనకు తెలియదు. కాబట్టి సహాయము పరిశుద్ధాత్మ ద్వారానే, ఆత్మే తానే మన పక్షంగా విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. గత వారంలో కూడా, అటుపోయిన వారంలో కూడా ఈ వాక్యం, అంటే పోయిన మంగళవారము మరి ఈ వాక్యాన్ని అటుపోయిన మంగళవారం ధ్యానిస్తూ వచ్చాం. అడుగుడి మీకు ఇవ్వబడిన ప్రభు యేసుక్రీస్తు సార్ చెప్పిన మాట, ఏమడగమన్నాడు? కాబట్టి ఆయన చెప్పాడు కదా, మీరు మరి పరిశుద్ధాత్మను మీరు అడిగితే పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయంగా మీకు అనుగ్రహిస్తాడని గత వారంలో మనము చూస్తూ వచ్చాం. ఈ వారంలో కూడా మరి ఏమి అడగాలి? గత దినాల నుంచి ఇదే మాట పైన మనం చూస్తూ ఉన్నాం. ఏమి అడగాలి మనకు తెలియదు కదా. వాక్యమును ఆధారం చేసుకుని, వాక్యమును బట్టి మనము ప్రభు సందులో మన విన్నపాలు తెలియజేసుకోవడానికి మనకు సదవకాశం కలిగింది. కాబట్టి కొన్ని విషయాలు మనం చూద్దాం. కీర్తన గ్రంథం 51వ అధ్యాయం, కీర్తనలు బైబిల్ మధ్యలో నుంచి 478వ పేజీ, 51వ అధ్యాయము మరి 2వ వచనము, 7వ వచనము మరి 9వ వచనము మనము చదువుకుందాం. 9:10, 2:7, 9:10 చదువుకుందాం. నా దోషము పోగునట్లుగా నన్ను బాగుగా కడుగుము, నా పాపం పోగునట్లు నన్ను పవిత్రపరచుము. 7వ వచనం, నేను పవిత్రుడనున్నట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపము, హిమము కంటే నేను తెల్లగా ఉన్నట్లు నన్ను కడుగుము. 9వ వచనం, నా పాపములకు విముఖుడవై ఉండు కమ్ము, నా దోషులను తుడిచివేయము. 10వ వచనం మొదట్లైన మాత్రం చదువుకున్నాం. దేవా నా ఎందు శుద్ధ హృదయము. ఇక్కడ దావీదు, ప్రధాన గాయకుడైన దావీదు చేస్తున్న ప్రార్థన మనకు ఇక్కడ కనబడతా ఉంది. దానిపైన మనం చూస్తూ ఉంటే బత్షెబతో
తాను చేసిన బత్షెబ దగ్గర వెళ్ళిన తర్వాత ప్రవక్త నాతా తాను హెచ్చరించిన తర్వాత తాను పాపిని తెలుసుకున్న తర్వాత పాపం చేశాడని తెలుసుకున్న తర్వాత మరి ఈ యొక్క గ్రంథ ఈ యొక్క అధ్యాయాన్ని రచిస్తూ ఉంటున్నాడు. ఏమంటే ప్రభువా నా దోషాలు పోగొట్టడం బాగా కడుగు, నా పాపం పోటును పవిత్రపరచు, నన్ను పవిత్రుడు చే హిస్సోపు కంటేను నా పాపాలు పరిహరింపు, హిస్సోపుతో హిమం కంటేను నేను తెల్లగా ఉండునట్లు నన్ను కడుగుము. ఇంకా అర్థమవుతుంది కాదు, నా పాపాలు విముడుకోము, నా దోషాలు తుడిచివే. దావీదు మహారాజు చేసిన తప్పు మరి క్షమించరా అనేది తనకు కూడా అపకీర్తి పాలు తెచ్చింది ఆ తప్పు. దేవుడు క్షమించరా అని మరి అన్యాయంగా మరి ఒక వ్యక్తి యొక్క ప్రాణం తీశాడు. మరి తెలిసి తెలిసి ధర్మశాస్త్రం తెలిసి కూడా తాను పాప సంబంధమైన ఆ క్రియను జరిగిస్తూ వచ్చాడు. ఇలాంటి వ్యక్తి ప్రభు సన్నిధిలోకి వెళ్ళి ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, మరి తాను రాజే ఉన్నాడు, అయితే రాజరికం గురించి కానీ తన ఇక కీర్తి పోతుందని గురించి కానీ ఇలాంటిది చేయలే ఆయన. లేదా గొప్ప చే ప్రభా ఇప్పుడేదో తగ్గిపోయింది ఇక మీద అలా కాకుండా చేయని కాదు. వెంటనే తన తప్పును తాను ఒప్పుకుంటూ తన పాపములు ఒప్పుకుంటూ నాలో మొట్టమొదటిగా శుద్ధ హృదయం నువ్వు కలగది, శుద్ధ హృదయం కలగదు. సౌలు విషయంలో చూస్తే దావీదు విషయంలో మనం గమనిస్తే సౌలు ఇలాంటి ఏమి చేయలే, ఏది పాపం వ్యభిచారం కానీ ఇతరులను చంపడం కానీ ఇలాంటి ఏమి చేయలే. కానీ సౌలు చేసిన విషయం ఏమిటంటే దేవుడి మాటకు అవిధేయత చూపించడమే సౌలు చేసింది. మరి దావీదు చూస్తే దావీదు ఘోరమైన తప్పు పాపం చేశాడు, 10 ఆజ్ఞల్లో ఒకటి వ్యభిచారం చేయకూడదు, ఆ పాపం చేశాడు. నరహత్య చేయకూడదు, 2 పాపాలు చేశాడు. ఇలాగా తాను తప్పులు చేసి వచ్చాడు, పరిహరింప పాపమును పరిహరించలేనంత తప్పులు తాను జరిగిస్తూ వచ్చాడు. అయితే అలాంటి తప్పులు చేసినా దావీదు హృదయము ఎంతో నలిగిపోయి ఏం చేశాడంటే ప్రభు సన్నిధికి వచ్చి ప్రభువా నా పాపాలు క్షమించు. సౌలు జీవితంలో గమనిస్తే చూడండి సౌలు ఏమంటున్నాడు, సౌలు తప్పు చేసినప్పుడు కూడా తన తప్పును ఒప్పుకోలేని వాడుగా తన తప్పుకు మరి చూడండి మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 24వ వచనము చదవండి. 24వ వచనం మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 24వ వచనం చదవండి. ఎవరైనా జనులకు జడిసి మీరి పాపము తెచ్చుకొంటిని చూడండి. కాబట్టి నువ్వు నా పాపము పరిహరించి నేను యెహోవాకు మొక్కు నాతో కూడా తిరిగి రమ్మని సమూయేలును వేడుకుని ఎవరు పాపాలు పరిహరించాలి చెప్పండి. దేవుడు పరిహరించాలి కదా, దేవుడు పరిహరించాలి. దేవుడి దగ్గర అడగడం లే, సమూయేలుతో అంటున్నాడు నువ్వు నా పాపాలు పరిహరించు, నేను మొక్కుకొనడానికి నాతో పాటి దేవుడి మందిరానికి రాడు. సమూయేలు అంటాడు అందుకు సమూయేలు నేను నీతో కూడా తిరిగి రాను, నువ్వు యెహోవా ఆజ్ఞను విసర్జించి గనుక ఇస్రాయేల్ మీద రాజు ఉండకుండా యెహోవా నిన్ను విసర్జించను, వెళ్ళిపోవాలని చూశాడు. సౌలు తప్పు చేశాడు అంటున్నాడు కానీ దేవుని సన్నిధిలో తాను తన తప్పును ఒప్పుకోలేకపోతున్నాడు, తప్పు చేశాను అంటున్నాడు. విని ఏమంటాడు సమూయేలుతో, నువ్వు నా పాపాలు పరిహరించు, నేను కూడా దేవుని మందిరానికి వెళ్తాను, నాతో పాటు నువ్వు రా అంటున్నాడు. చూడండి ఎలా తను చేసిన తప్పును ఒప్పుకోలేని వాడుగా ఉంటున్నాడు, తన శుద్ధ హృదయం కావాలా వద్దా అన్నట్లుగా ఉంది. అయితే దావీదు విషయంలో గమనిస్తే తాను తప్పు చేసింది వాస్తవము, నరహత్య చేపించింది వాస్తవము, వ్యభిచారం చేసింది వాస్తవము, ఇంత దుర్మార్గం పని చేశాడు వాస్తవమే. అవి తనకు తెలుపబడినప్పుడు వెంటనే నాతో అనలేదు, నాతో ఏమనాలి, నాతానా నన్ను క్షమించు, నా నిమిత్తం నువ్వు వేడుకో, ఇలా కాదు సౌలు వలె కాదు, వెంటనే నేను పాపం చేశాను. అందుకే దావీదు అక్కడ అంటున్నాడు కీర్తన గ్రంథంలో ఏమంటున్నాడు, ప్రభువా నా పాపంలోని నువ్వు పరిహరించు. డైరెక్ట్గా దేవునితోనే తన పాపములు ఒప్పుకుంటున్నాడు, దేవుని సన్నిధిలోనే తనకు పాప పరిహారం జరగాలని క్షమాపణ కోరుకుంటున్నాడు. కాబట్టి ప్రేమైన వాళ్ళరా, మనము చేయవలసింది ఏంటంటే మనము చేసేటప్పుడు వెంటనే ప్రభు సన్నిధిని ఒప్పుకోవాలా. ఒప్పుకొని �ఆ 10వ వచనంలో మొదటి లైన్లో దేవానాయందు శుద్ధ హృదయము కలగొచ్చేయి, ఇదే మనం కోరుకోవాల్సింది. శుద్ధ హృదయం కలగజేయి, నాలో పాపము దోషము పరిహరించు హిస్సోపుతో. హిస్సోపు అంటే అర్థం ఏంటంటే
మరి అది ఒక కుంచెలాగా ఉంటుంది. ఆ రక్తము పాప పరిహార బలి జరిగించిన తర్వాత ఒక పళ్ళెంలో ఆ రక్తం ఉంటుంది. ఆ రక్తం హిస్సోపు అనేది ఒకటి ఉంటుంది, దాంట్లో అద్దుకొని మరి బలిపీఠానికి ఆ యొక్క తెరకు ఆ వాటికి పూస్తారు, ఇట్లా చల్లుతారు. హిస్సోపు అనేది ఉంటుంది ఒకటి, అంటే ఒక విధంగా గమనిస్తే అది ఏదైనా ఒక చల్లడానికి ఉపయోగించేది అనుకోవాలి. దాంతో హిస్సోపుతో నా పాపమును పరిహరించు. హిస్సోపుతో రక్తముతో చేత ముంచబడినట్టు హిస్సోపు, అది నాలో బలి అర్పించిన తర్వాత ఆ రక్తమును హిస్సోపుతో ముంచి ఆ యొక్క గుడారానికి ఆ బలిపీఠ కొమ్ములకి వాటికి పూస్తారు, చల్లుతారు. తర్వాత మనిషికి కూడా ఆ యొక్క బొటనవేలికి బొటన ఆ కాలివేలికి పూస్తారు హిస్సోపుతో, అంటే పాపము పరిహరించబడింది అన్నట్టుగా. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, దావీదు మహారాజు చేస్తున్న ఆ ప్రార్థన తన హృదయాన్ని శుద్ధిపరచు, హిస్సోపుతో కడుగు, హిస్సోపుతో తుడిచివేయి, పరిహరింపు, హిమం కంటే తెల్లగా నన్ను చేయి. నా యొక్క హృదయము మసిబారిపోయినది పాపం చేత, మరియు నా హృదయము మసిబారి ఉన్నది, నన్ను క్షమించు ప్రభువా, నాకు శుద్ధ హృదయం కలగజేయని మొట్టమొదట దేవుని సందులో అడుగుతూ ఉంటున్నాడు. కాబట్టి ప్రేమైన వాళ్ళారా, ప్రభు సంధికి మనం వచ్చాము, ప్రభు మనతో చెప్తున్నాడు. అంటే దైవవాక్యం ద్వారా మనకి ఏమడగాలో మొట్టమొదట చేయాల్సింది ఏంటంటే, నా హృదయం శుద్ధ హృదయము, శుద్ధ హృదయం. ఎప్పుడైతే మనము శుద్ధ హృదయముతో ఉంటామో ప్రేమైన వాళ్ళారా, మనము చేసే ప్రతి ప్రార్థన కూడా దేవుడు అనుగ్రహించేవాడుగా చూస్తూ ఉంటున్నాం. దేవుని చూసేదిగా ఆ పరిశుద్ధమైనటువంటి శుద్ధ హృదయముతో మనం ఎప్పుడు ప్రార్థన చేస్తామో ఆ ప్రార్థన దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి మొట్టమొదట మనం చేయవలసింది నా హృదయంలో శుద్ధ హృదయము. ఇక కొన్ని వచనాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా మళ్ళీ తర్వాత వారం చూద్దాం. మొట్టమొదటిగా శుద్ధ హృదయము, శుద్ధ హృదయం. ఆయన రక్తము చేత మన పాపమును కడిగి పవిత్రపరచమని మనం ప్రభు దగ్గర అడగవలసిన వారమే ఉంటున్నాం. మనం తప్పు చేశాము, వాస్తవమే. ఈ వారంలో అనేకమైన విషయాలు తప్పు చేస్తూ వచ్చాం. ప్రభు సన్నిధిలో ప్రభాని మరి నీ రక్తం చేత మా పాపాలు కడుగు, పవిత్రపరచు మమ్మల్ని, మా మరి శుద్ధ హృదయం దయచేయి, మా హృదయము శుద్ధత దయచేయి, మా హృదయంలో శుద్ధత అనుగ్రహించు ప్రభా, పరిశుద్ధత దయచేయని మనం ప్రార్థన చేసే వారంగా ఉండాలి. అలాగ చేయడం ద్వారా దేవుడు మన ప్రార్థన అంగీకరిస్తాడు, మనం శుద్ధపరుస్తాడు. తర్వాత మనం చేసే ప్రతి ప్రార్థన కూడా దేవుడు జవాబిస్తాడని మనం గుర్తుంచుకోవాలి. ఈ విషయాలు జ్ఞాపెట్టుకుందాం. ప్రభు సందులో మనం పడవేసుకొని ప్రభు సందులో నా శుద్ధ హృదయం దయచేయని మనము ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేద్దాం సంఘం.